ట్రాక్టర్ ఆగడాలపై రైతులు తిరుగుబాటు చేశారు. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. ఆ గ్రామంలోని మంచినీటి చెరువు పక్క నుంచి పొలాల్లోకెళ్లే రహదారిపై కాంట్రాక్టర్ గేట్లు పెట్టి రైతుల రాకపోకల్ని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసరవాసులంతా త్రాగునీటి కోసం సామర్లకోడడి సమీపంలో సాంబమూర్తి రిజర్వాయర్, అరట్లకట్ట గ్రామంలోని మంచినీటి రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారు. 70 సంవత్సరాల క్రితమే కరప మండలం అరట్లకట్టలో రిజర్వాయర్ కోసం భారీ చెరువును అప్పటి పురపాలక సంఘం తవ్వింది. 123 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పక్కనే ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో అదనంగా ట్యాంకుల నిర్మాణాన్ని కార్పొరేషన్ ప్రారంభించింది. దీని పక్క నుంచే అరట్లకట్ట గ్రామ రైతులు పొలాల్లోకి వెళుతూ ఉంటారు. గ్రామానికి చెందిన ఆయకట్టు కూడా ఆ వెనుకే ఉంది. రైతులు ఏ పని చేయాలనుకుంటున్నా రవాణాకు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నారు. రైతాంగానికి అంత ముఖ్యమైన రహదారి వ్యవహారంలో అక్కడ కార్పొరేషన్ అధికారుల పేర్లు చెప్పి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ రహదారుల్ని ముయ్యడమే కాకుండా ఇనుప గేట్లను పెట్టారు. ఇది రహదారికి నిషిద్ధ స్థలం అంటూ హుకుం జారీ చేశారు. దీంతో రైతులు కాంట్రాక్టర్ పెట్టిన గేటును తొలగించారు. కాంట్రాక్టర్ అనుచరులు వారితో వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ గ్రామ పరిధిలో తాము ఉపయోగించే రోడ్డుకు అనుమతి లేదు అంటూ, అసలు ఆదేశాలు ఎవరిచ్చారంటూ రైతులు ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో కాకినాడ మున్సిపల్ వార్డు వారు కొత్త ప్రాజెక్టు పెట్టి కొత్త ట్యాంక్ కట్టి అక్కడ నుంచి రైల్వే పర్మిషన్ ఉందో లేదో తెలుదో కొవ్వాడి నుంచి గ్రావల్ రోడ్డు వేసుకొచ్చారు. ఆ రోడ్డు మా మార్గాన్ని కప్పుకుని వాళ్ళు రోడ్డు వేసుకొచ్చారు. ఇప్పుడు మా రోడ్డు అంటే మమ్మల్ని నెలకుండా కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి గేట్ పెట్టేసి మా రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము కోరుకునేది ఏంటంటే గేట్లు పెట్టద్దు, దారి మార్గం అలా వదిలేమని అడుగుతున్నాం. వాళ్ళు దారి మార్గం అలా వదిలేకపోతే మాత్రం మేము దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాది 130 ఎకరాలు తీసుకుని మా విలేజ్ నుంచి వాటర్ పట్టుకెళ్తా మమ్మల్ని రైతుల్ని సస్యం చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతాం. మున్సిపాలిటీ వరకు ఎంతవరకు సబు తమ గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా కొత్త నిర్మాణాలు ఏ విధంగా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. మరో పర్యాయం గేట్లకు గోడలు కట్టే పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ రహదారిని మూసివేస్తే తమ గ్రామం నుంచే కాకినాడకు వెళుతున్న మంచినీటి పైప్ లైన్లను తొలగిస్తామని హెచ్చరించారు. ఇక వరంగల్ జిల్లాలో